హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనిధి కిచెన్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారో నా కామెంట్స్లో చెప్పేసేయండి. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటను అలా టచ్ చేసేయండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో ముందుగా మీకే వస్తుంది. ఇవాల్టి మన రెసిపీ పుదీనా చట్నీ, పుదీనా టమోటా చట్నీ. చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చండి. వంట రాని వాళ్ళు కూడా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి 1 స్పూన్ ఆవాలు వేసుకొని అవి బాగా చిటపటలాడాలండి. ఆవాలు నేను కొంచెం ఎక్కువ వేసాను, మీకు కావాలనుకుంటే తగ్గించి కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. అలానే 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఇది బాగా ఫ్రై అవ్వాలి. బాగా చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుందండి. జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇది బాగా చిటపటలాడిన తర్వాత ముందుగానే పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా అందులో వేసుకొని అది కూడా ఫ్రై చేసుకోవాలి. నేను 10 వెల్లుల్లిపాయల వరకు వేసాను, కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుంది. అలానే 2 స్పూన్ల శనగపప్పు కూడా వేసుకోవాలి, పచ్చి శనగపప్పు. ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. కావాలనుకుంటే మినప్పప్పు కూడా వేసుకోవచ్చు, మినప్పప్పు వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇవి బాగా దోరగా వేగేంత వరకు ఇలానే వేపుకోవాలి. చూడండి, బాగా వేగిపోయాయి కదా. అందులోకి మీకు ఎంత కారం కావాలనుకుంటే అంత పచ్చిమిర్చి వేసుకోవచ్చు. నేనైతే 10 పచ్చిమిర్చి వేసాను. అలా 1 నిమిషం పాటు పచ్చిమిరపకాయలు వేపుకున్న తర్వాత పెద్ద సైజు ఆనియన్ ఒకటి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేసేసుకోవాలి. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, మగ్గించుకుంటే బాగుంటాయి, అందుకే ఎక్కువ ఫ్రై చేయలేదు. ఇక్కడ మీడియం సైజు బాగా పండిన టమోటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలానే 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులోకి రుచికి సరిపడా ఉప్పు అలానే వేసాను. ఉప్పు వేస్తే తొందరగా ఉడికిపోతాయండి, మగ్గిపోతాయి టమాటాలు. చూడండి, బాగా మగ్గిపోయాయి కదా. మూత పెట్టుకొని 5 లేదా 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇలా మగ్గించుకోవాలి. ఇప్పుడు బాగా మగ్గిపోయింది కనుక అది మొత్తం తీసేసుకొని ఒక ప్లేట్లోకి సపరేట్ చేసేసుకుందాం. అందులోకి పుదీనా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 కట్ట తీసుకున్నాను, అంటే మన పిడికెట్లోకి సరిపోయేంతగా తీసుకున్నాను నేను 1 కట్ట. బాగా క్లీన్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, పుదీనా కూడా ఫ్రై అయిపోయింది, ఇది కూడా సపరేట్ చేసేసుకుందాం. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత బాగా చల్లార్చుకోవాలి. ఇలా చల్లారింది మొత్తం మిక్సీలో వేసేసుకుందాం. మీకు రోల్ ఉంటే రోల్తో అయినా రోట్లో వేసుకొని దంచుకుంటే ఇంకా బాగుంటుందండి. నా దగ్గర రోల్ లేదు. ఇక్కడ కొంచెం చింతపండు అలానే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఆల్రెడీ వేసాం కదా ఉప్పు, కాబట్టి కొంచెం వేసుకోవాలి. తర్వాత అడ్జస్ట్ చేసుకోండి, ఎక్కువైతే మరీ బాగుండదు కదా. ఇప్పుడు అది మొత్తం మిక్సీ పట్టేసుకుందాం. మరియు పేస్ట్ లాగా పట్టకండి, బాగుండదు. ఇట్లా కొంచెం బరుకుగా ఉంటేనేనండి బాగుంటుంది. ఇప్పుడు అందులోకి సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలు చట్నీలోకి వేసుకొని కలిపేసుకోవడమే. పుదీనా టమోటా చట్నీ రెడీ అయిపోయింది. ఇట్లాగా ఆనియన్స్ ఇలా పచ్చివే వేసి కలుపుకుంటే చాలా బాగుంటుందండి రైస్లోకి. అయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. ఆనియన్స్ అలా వేసుకొని తింటే ఓకేనండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.